Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ki aa MLA shakistara Andhra Pradesh loni rajakeeya chaitanyam kaligina niyojakavargalalo Rajamandri okati. Gata ennikalalo YCP galilo saitham Telugudesam party gelupondindi. Aithe akkadi taaja rajakeeya parinamalu aasaktikaranga marutunnayi. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు గడువు ఉన్న ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ప్రచారం ఉంది. అందుకే అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు గదుపుతున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఆదిరెడ్డి భవాని ఉన్నారు. ఆమె దివంగత టీడీపీ నేత ఎర్రన్ నాయుడు కుమార్తె. ప్రస్తుతం ఎంపీ రామ్మోహన్ నాయుడు సోదరి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు. అర్బన్లో భవాని నెగితే రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. దీంతో 3 ఏళ్లుగా ఇక్కడి రాజకీయాలు ఆసక్తిగా ఉంటున్నాయి. ఇంతలో అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికలలో రాజమండ్రి అర్బన్ నుంచి తన భర్త ఆదిరెడ్డి శ్రీనివాసు పోటీ చేస్తారని ఎమ్మెల్యే భవాని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే ఆసక్తి లేదన్నది ఆమె మాట. వాస్తవానికి 2019లోనూ చివరి నిమిషంలో తనను టీడీపీ అధిష్టానం పోటీ చేయించిందని చెప్పుకొచ్చిన ఆమె వచ్చే ఎన్నికలలో మాత్రం ఆదిరెడ్డి శ్రీనివాస్ తనకంటే భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా వచ్చే ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వాసుయేనని చెప్పడంపై కేడర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి ఆదిరెడ్డి కుటుంబంలో శ్రీనివాస్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా రాజకీయంగా పదవులు అనుభవించిన వాళ్లే. వాసు తండ్రి అప్పారావు ఎమ్మెల్సీగా, తల్లి వీరరాఘవమ్మ రాజమండ్రి మేయర్గా పనిచేశారు. వాసు భార్య భవాని ఎమ్మెల్యే. 2019లో వాసునే టీడీపీ టికెట్పై పోటీ చేయాల్సి ఉంది. కానీ భవానీకి టికెట్ ఇచ్చింది పార్టీ. అందుకే వచ్చే ఎన్నికలలో వాసును బరిలో దించి ఎమ్మెల్యేగా చేయాలని ఆదిరెడ్డి కుటుంబం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈసారి అర్బన్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. పైగా ఆదిరెడ్డి కుటుంబంతో ఆయనకు పడడం లేదు. రాజమండ్రి రూరల్ నుంచి 2 సార్లు, రాజమండ్రి అర్బన్ నుంచి 4 సార్లు గెలిచారు బుచ్చయ్య చౌదరి. సిటీని వదిలేసి తప్పు చేశానన్న ఫీలింగ్లో ఆయన ఉన్నారట. పైగా అర్బన్లో అనుచర గణం ఉండడంతో రాజమండ్రిపై గట్టి ఆశలై పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే భవాని ముందుగానే ప్రకటన చేశారా అని కేడర్ అనుమానిస్తోంది. ఆ మధ్య ఆదిరెడ్డి శ్రీనివాసు రాజమండ్రి లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం అసెంబ్లీకే బరిలో ఉంటానని అనుచరులకు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో రాజమండ్రిలో పట్టు నిలుపుకునేందుకు ఆదిరెడ్డి కుటుంబం చేయని ప్రయత్నం లేదు. ఆదిరెడ్డి గోరంట్ల వర్గాల మధ్య నిత్యం గొడవలు కామన్ అయిపోయాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ అధిష్టానం ఏం చేస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది.